హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు మన ఛానల్లో రొయ్యల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పేటటువంటి టిప్స్ ఫాలో అయి చేస్తే ఖచ్చితంగా 4 రోజులు పైగా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. బాగా ఉన్నటువంటి రొయ్యలను తీసుకొని కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇవి కేజీ ఉన్నాయండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రొయ్యల్ని ఆగిలి పట్టుకోవాలి. దీనికోసం దీనిలో 1 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పును వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం సేపటి తర్వాత రొయ్యల్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వస్తుంది. మధ్య మధ్యలో రొయ్యల్ని వీడియోలో చూపించిన విధంగా ఎగరవేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల రొయ్యలు అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. రొయ్యల్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. రొయ్యల్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఒక కళాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులో 1 కప్పు వరకు ఆయిల్ని పోసుకోవాలి. గ్రాముల్లో అయితే 165 గ్రాముల వరకు ఆయిల్ అనేది పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆగిలి పట్టుకున్నటువంటి రొయ్యల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే రొయ్యలు అనేది క్రిస్పీగా చాలా చక్కగా వేగుతాయి. కేజీ రొయ్యల్ని నేను 2 సార్లుగా ఫ్రై చేసుకున్నాను. రొయ్యలు బాగా ఫ్రై అయ్యాయి అని ఎలా తెలుసుకోవాలంటే కొంచెం సేపటికి ఫ్రై అవుతున్నప్పుడు రొయ్యల్లో నుంచి వీడియోలో చూపించిన విధంగా నురగలు వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు రొయ్యలు బాగా క్రిస్పీగా అవుతున్నాయని అర్థం. రొయ్యలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో మిగిలినటువంటి రొయ్యలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులో 2 చెక్క, 4-5 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకుని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి, లేదంటే చేదుగా అనిపిస్తుంది తినేటప్పుడు. మెంతులు ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 యాలకులను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారినటువంటి వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్మూత్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రొయ్యలు ఫ్రై చేసుకున్నటువంటి కళాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 కప్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో నుండి పచ్చివాసన పోయిన తర్వాత 1 కప్పు వరకు కారంని యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్, 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ రొయ్యల్లో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో స్క్వీజ్ చేసి పెట్టుకున్నటువంటి లెమన్ జ్యూస్ని 1/2 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 8-8 డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ డే నుంచి ఈ పచ్చడిని తినేసేయచ్చు. అంతేనండి, రొయ్యల పచ్చడి రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.